చూడండి పుదీనా ఎంత చక్కగా వచ్చిందో, గుబురుగా వచ్చింది. చిన్న పాట్లో పెట్టానండి, చక్కగా వచ్చింది. చాలా ఈజీగా పెంచుకోవాల్సిన మొక్కలు పుదీనా వాటిని. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి, పెరిగినవి పెరిగిన స్టెమ్ కట్ చేసుకుంటే గుబురుగా వస్తుంది. చూడండి పుదీనా బకెట్లో పెట్టాను, చక్కగా వచ్చింది. అయితే వీటిని ఇప్పుడు కట్ చేసుకొని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి పుదీనాని. హలో అండి, వెల్కమ్ టు మినీ గార్డెన్, నేనే విజయ. అయితే ఇవాళ వీడియో పుదీనా గురించి అండి. మన గార్డెనింగ్లో పుదీనా ఉంది, అయితే అక్కడ వేదా మళ్ళీ ఖాళీ అయింది కదండి, ఇందులో మళ్ళీ కొంచెం పెడుతున్నాను. అయితే చూస్తున్నారు కదా ఎంత పొడిగ్గా వచ్చిందో. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి పుదీనాని. అయితే దీన్ని ఇందులో పెడతానండి. ఇలాగే మార్కెట్ నుంచి కూడా తీసుకొచ్చింది, స్టెమ్ ద్వారా పెంచుకోవచ్చు. ఇది కట్ చేశాను కదా, కట్ చేసింది పెడతాండి. వాళ్ళు నివసించిన గడ్డి పుదీనా ఉందండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనాని ఆకులు కట్ చేసి ఉన్న స్టెమ్ ఇలా పెట్టానండి. ఇది కిందకు ఉన్న ఆకులు కట్ చేసుకోవాలి. అలాగే పెద్దగా ఉన్నాయి కదండి, సగానికి కట్ చేశాను. చూసారు కదండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పెద్ద ఆకులకు కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిని ఇది ఉంది కదా, ఇందులో పెట్టనానండి. అయితే ఏమి లేదండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇవేళ కట్ చేసాం కదా, కింద ఆకులు కూడా తీసేయాలి. మొత్తం మట్టిలోకి ఎంతవరకు వెళ్తుంది అంతవరకు ఆకులు ఉండకూడదండి. అయితే ఇవేళ గుచ్చుకోవడం అండి. ఇలా అన్నీ కూడా ఇలా గుచ్చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా గుచ్చుతున్నాను. ఇవి మొక్క ద్వారా కూడా స్టెమ్ ద్వారా కూడా పెంచవచ్చు. చూస్తున్నారు కదండి, అంతే అండి. ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ ఇచ్చుకుంటే సరిపోద్ది. చాలా ఈజీగా పెంచుకోవాల్సిన. చూసారు కదా ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు కాస్త నీళ్ళు పోద్దాం. చాలా ఈజీగా పెరుగుతుందండి, చాలా ఈజీగా పెరుగుతుందండి. ఇది నీడన కూడా పెరుగుతుంది, అలాగే ఎండలో కూడా పెట్టుకున్నా కూడా బతుకుతుందండి. అలాగే ఎండలో కూడా పెట్టచ్చు. అయితే ఇలా పెట్టాను నేను. చూసారు కదా, చూసారు కదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.